దీని మీద జంగా గౌతమ్ గారు విజయ్ కుమార్ గారు మాట్లాడతారు విజయ్ గారు ఏమంటారు డాక్టర్ సుధాకర్ నుంచి చూస్తున్నాం మనం సరే కామన్ మ్యాన్ వైద్యులు లేదా సంఘంలో వాళ్ళు లేదా ప్రత్యర్థి పార్టీతో లింకులు ఉన్నాయి ఇవన్నీ ఓకే స్వయంగా వైసీపీ నాయకులను కూడా వాళ్ళు ఉంచట్లా మీరు చూశారు కదా ఈ సంఘటనలన్నీ ఏమంటారు విజయ్ సార్ నమస్కారం గారు నమస్కారం అదేవిధంగా చర్చిలో పాల్గొన్నటువంటి గౌతమ్ అన్నకి అదేవిధంగా బాబ్జీ గారికి సోదరులు రాజశేఖర్ గారు పెద్దవారు ఇంకొక ఆయన గారికి అందరికీ కూడా నమస్కారాలు రాజశేఖర్ గారు నమస్కారాలు అండి మరి ఈరోజు గారు ఒకటే టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల్ని ఈ రాష్ట్రంలో ఉండనివ్వకుండా చేయాలి దళితుల్ని రాష్ట్రం నుంచి తగిలేయాలి దళిత గిరిజల్ని టార్గెట్ చేసి ఏంటంటే వైసీపీలో ఉన్నటువంటి దళితులకు కూడా నేను చెప్తా ఉన్నాను మా దళిత సోదరులందరూ కూడా దళిత గిరిజన సోదరులందరూ కూడా ఒక్కసారి వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో కోటి ముప్పై లక్షల మంది దళిత గిరిజనులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆయనకి ఏంటంటే నాకు ఓటేసి గెలిపించారన్నటువంటి ఆలోచన లేదు ఆయనకి కేవలం ఏంటంటే దళితుల్ని ఏ విధంగా హింసించాలి ఏ విధంగా శిరోమండాలు చేయించాలి ఏ విధంగా దళిత బాలికలు మైనార్ మైనర్ బాలికల్ని రేపు చేసిన అగాఛ్యాలు జరిగిన మర్డర్లు జరిగినా ఏమి జరిగినా సరే ఆయనకి పట్టింపు లేదు ఎందుకంటే ఆయనకు అనవసరం ఆయన టార్గెట్ రీచ్ అయిపోయాడు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి ముఖ్యమంత్రి అయిపోయాడు ఆ కుర్చీ కావాలి కుర్చీలో కూర్చుండిపోయాడు ఆయన అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో ఒక రాజ్యాంగం తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని నడుపుదాం అన్నటువంటి ఆలోచన ఆయన మర్చిపోయి వివరిస్తూ ఉన్నారు గారు చాలా బాధగా ఉంది ఈరోజు మీరు చూశారు విశాఖపట్నం నుంచి చూస్తే ఐదు సంఘటనలు ఇక్కడ విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారిని ఏ ఫోర్ ముద్దాయిగా ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డి గారి తమ్ముడు ఎవరైతే రామిరెడ్డి గారు ఉన్నారో మెంటల్ మెంటలీగా డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మందులు ఇచ్చి తయారు చేశారో మనం అందరం కూడా చూసాం రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఏయూలో జరిగినటువంటి సంఘటనలు ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఐటి మహేష్ అన్నటువంటి పిహెచ్డి విద్యార్థి స్టూడెంట్ని మరి ఏ విధంగా హింసించారో అక్కడ ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి మరి మనం అందరం కూడా చూసాం అంతేకాకుండా ప్రేమానంద ప్రేమానంద్ అన్నటువంటి ప్రొఫెసర్ ని ఒక రిజిస్ట్రార్ కృష్ణమోహన్ అన్నటువంటి వ్యక్తి నీచంగా మాట్లాడి అవమానకరంగా మాట్లాడితే ఆయనకి సపోర్ట్ చేశారని చెప్పి మరి ఇప్పుడు ఎవరైతే ప్రొఫెసర్ హెచ్ఆర్ఎం జాన్ అన్నటువంటి హెచ్ఆర్ఎం ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పని చేసుకుంటుంటే సెక్యూరిటీ వెళ్లి ఆయన ఆయన డోర్ లేచేయడం మళ్ళీ ఆయన ఫోన్ చేసుకొని బాబు నేను లోపల ఉన్నానని చెప్పుకోవడం అంటే ఏ విధమైనటువంటి టార్గెట్ చేస్తా క్లియర్ క్లియర్గా అర్థం అవుతుంది ఈ రోజు నేను ఒకటే అడుగుతాను మూర్తి గారు జరిగినటువంటి సంఘటన మీద ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదు చాలా బాధాకరం రెండోది ఇప్పుడు ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటన రాజమండ్రిలో వరప్రసాద్ అన్నటువంటి కుర్రవాడి శిరో మండలం కేసులో కాల్ డేటా తీయమని చెప్తే ఇప్పటి వరకు దాని మీద డేటా తీలేనటువంటి పరిస్థితి అక్కడ ఎవరైతే ఎస్ఐ ఫిరోజ్ షా అనేటువంటి వ్యక్తి ఈ ప్రసాద్ని కొడుతూ శిరోమండనం చేస్తూ సార్ నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను సార్ అని పక్క ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ ఫోన్ డేటా తీయమనం ఇప్పటికొచ్చి తీసిందండి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు కానీ దళితులు ఏ విధంగా అవమానిస్తా ఉన్నారో అమచవేత్త చేస్తా ఉన్నదో ఏ విధంగా టార్గెట్లు చేస్తున్న ఇది ఉదాహరణ రెండోది చూసుకున్నట్లయితే ఓం ప్రతాప్ జరిగినటువంటి హత్య ఓం ప్రతాప్ అక్కడ జరిగినటువంటి మందు మీద మాట్లాడాడని వెంటనే హింసించి వేధించి చంపినటువంటి సంఘటన దాని ఫోన్ డేటా తీయమంటే ఇంతవరకు కూడా ఫోన్ డేటా లేదు రెండోది గురజాలలో జరిగినటువంటి విక్రమ్ అన్నటువంటి కుర్రవాడు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటే కాసు మహేష్ రెడ్డి అన్నటువంటి శాసనసభ్యుడు వైసీపీ శాసనసభ్యుడు టార్గెట్ చేసి పిలిపించి అర్ధరాత్రి పదకొండు గంటల వరకు పోలీస్ స్టేషన్లో చీయే ఉంచి తిప్పించుకొని ఆ రోజు పదకొండు గంటలకి పంపించినటువంటి పరిస్థితి అరగంటలో పదకొండున్నరకే హత్య చేయబడినటువంటి సంఘటన ఆ మహేష్ రెడ్డి మీద ఎంతవరకు కేసు లేదు ఆ సీఏ మీద ఎంతవరకు యాక్షన్ లేదు ఆ ఫోన్ కాల్ డేటా ఇప్పటి వరకు లేదు ఈ రోజు ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నూతన నాయుడు కేసు విషయం కూడా మీరు చూశారు ఈ రోజే మనమన్న అరెస్ట్ చేశారు శ్రీకాంత్ అన్నటువంటి కుర్రవాడు జరిగినటువంటి సంఘటన మీద ఇమీడియట్ గా నేను స్పందించాను స్పందించి ఆ రోజు ఏసీపీతో కూడా మాట్లాడితే ఆ రోజు మరుసటి రోజు ఏడుగురు అరెస్ట్ చేశారు వితౌట్ నూతన్ నాయుడు నూతన్ నాయుడు అరెస్ట్ చేయలేదు సీన్ ఆఫ్ అఫెన్స్ లో నూతన్ నాయుడు లేడు కాబట్టి నూతన్ నాయుడికి సీన్ ఉండదేమో అనుకొని వదిలేశారు కానీ ఆ కుర్రవాడిని శ్రీకాంత్ తీసుకెళ్లి ఇక్కడ ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ విగ్రహం దారి నేను గట్టిగా దీని మీద పోరాటం చేస్తే అప్పుడు వీళ్ళు మేలుకొని నూతన్ నాయుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అంటే మేము పోరాడితేనే గాని వీళ్ళకి అరెస్ట్ చేయాలన్నటువంటి ఆలోచన లేదు ఈ రోజు నూతన్ నాయుడు అనేక కోణాల్లో ఏ విధమైనటువంటి ఆరోపణలు బయటకు వస్తా ఉన్నాయో నూతన్ నాయుడు సంగతి మీకు కూడా తెలుసు ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు హోం మంత్రి గారు సుచరిత్ర గారు షీఈ్ అ రోబో ఓన్లీ యాక్టింగ్ లైక్ రోబో ద రిమోట్ కంట్రోల్స్ ఆ దేవ్ విత్ ద సజ్జల్ రామకృష్ణారెడ్డి అండ్ వన్ ఇస్ ద చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ఎటు తిప్పితే రిమోట్లు ఎటు నొక్కితే అటు అటు వెళ్తా ఉన్నా తప్ప హోం మంత్రి గారు పాప సుచరిత్ర గారు కూడా కళ్ళు తెరవలసిన అవసరం ఉంది ఎందుకంటే అందులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దళిత నాయక్ ప్రజాప్రతినిధులకు కూడా అవమానం జరుగుతున్నా గానీ పార్టీ పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో వెళ్తుంది అంటే ఏ విధంగా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మూర్తిగారు చాలా బాధాకరం అండి ఎందుకంటే ఈరోజు అనేక నియోజకవర్గాల నుంచి ఇప్పుడే మెసేజ్ వస్తున్నాయి వైసీపీ నాయకులే పంపిస్తున్నారు దళితులను అడ్డం పెట్టి దళితుల మీద దాడి చేస్తారు అగ్రవర్ణాలని ఇప్పుడు ఆ కొండపి కూడా అదే ఇన్ఛార్జి వెంకయ్య గారు దళితులు కొండపి అక్కడ ఉన్న సర్పంచ్ దళితుని అయ్యవర్ఐ అనేటువంటి అగ్రవర్ణ నాయకుడు చెప్పినట్టు వినలేదని ఎదురు కలిపి దాడి చేశారని వీడియో విజయ్ గారు ఏమంటారు కంక్లూడ్ చేద్దాం విజయ్

ముందు చంద్రబాబును ముందు పెట్టి రాజకీయంగా వైసీపీ చంద్రబాబు మధ్య ఒక రాజకీయ పోరాటంగా మార్చాలనేది వైసీపీ వ్యూహం కరెక్ట్ ఇది దళిత ఉద్యమానికి దళితులకి నష్టం చేసే వ్యూహాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు జాగ్రత్తగా దీన్ని పోరాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ గారు సార్ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు సంఘటనలు శిరోమండనాలు జరుగుతున్నాయి వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మీడియా గాని లేకపోతే ఇంకా అణచివేత గురవుతున్నటువంటి పరిస్థితే ఎందుకంటే మీడియా ద్వారాగా అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఈ రోజు టీవీ ఫైవ్ దాని వేదికగా తీసుకొని మా దళితుల పట్ల పోరాడుతున్నటువంటి ఒక ఛానల్ గా ఈ రోజు మేము దాన్ని అభినందిస్తా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా కాకపోతే ఈ రోజు నేను మాస్కింగ్ ది సీఎం ద ఓటింగ్ హాస్ గివెన్ దిస్ దళిత గిరిజనులు ఈ రోజు వీళ్ళు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు అణచివేత వేయడం అనేది ఇది కరెక్ట్ కాదు రెండోది వీ డిమాండ్ మొన్న మేము ఆల్రెడీ మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర వ్యాప్తంగా దళితు నాయకులందరితో కలిపి వైసీపీ దళితులపై దమనకాండ అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి వీళ్ళు చేసినటువంటి అరాచకాన్ని ఒక బుక్ మాదిరిగా రిలీజ్ చేయడం కూడా జరిగింది అంటే ఈ రోజు ఒక రియలైజేషన్స్ కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి అన్నటువంటిది ఒకటి క్లియర్ గా కనబడతా ఉంది ఎందుకంటే దళితుల్ని తొక్కువేస్తూ తొక్కు వేస్తూ తొక్కు వేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరం కూడా తొక్కేయాలన్నటువంటి ఆలోచన ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో కనీసం ఇంతవరకు కూడా మాట్లాడపోవడం అనేది చాలా బాధాకరం ఈ రోజు ఎవరైతే ఈ శిరో ఈ సంఘటనలు జరిగినటువంటి వ్యక్తులందరికీ కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక డిమాండ్ చేసినప్పటికీ కూడా కనీసం ఇప్పటి వరకు కూడా బాధ్యతలకి అండగా లేనటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ చిత్తశుద్ది నిరూపించుకోవడం కోసం ఈ రోజు చిత్తశుద్ది నిరూపించుకుంటున్నా చెప్పి గొప్పలో డచ్చా గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రి ఇదే తరహాలోగా అంటే ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ గాని జనసేన గాని కాంగ్రెస్ గాని అన్ని పార్టీలు కలిసి అందులో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా ఒక వేదిక మీద రావాల్సిన అవసరం ఆ సమయం ఆసన్నమైంది ఈ ప్రభుత్వం మీద తగ్గుపడాల్సిన అవసరం లేదు అంటే